యేసుక్రీస్తు పునరుద్ధానుడు అన్న సత్యాన్ని మీరు విశ్వసిస్తున్నారా ఇది కట్టుకథ కాదని ఈనాటికి ఖాళీ సమాధి ఎరుషలేములో ఉందని అంతమాత్రమే కాకుండా అనేక రీతులుగా క్రీస్తు పునరుద్ధానుడు అని నిరూపించబడిందని మీరు గ్రహిస్తున్నారా యేసుక్రీస్తు ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు ఆయన కొందరిని మృతులలో నుండి లేపాడు యాయిరు కుమార్తె చనిపోయినదై లేపబడినది విధవరాలు కుమారుని యొక్క పాడిని ముట్టినప్పుడు అతడు సజీవుడయ్యాడు చచ్చి నాలుగు దినములుగా సమాధిలో ఉన్న లాజరును లాజరు బయటికి రమ్మన్నప్పుడు సజీవుడై లేచివచ్చాడు అయితే వారు మరలా మరణించారు కానీ యేసుక్రీస్తు మృత్యుంజడే లేచిన తరువాత మరల ఆయన మరణించలేదు ఆయన పరలోకమునకు ఆరోహణమయ్యాడు ఇది సత్యం యేసుక్రీస్తు పునరుద్ధానుడు ఎడల మన విశ్వాసము వ్యర్థమే మనం ఇంకనూ మన పాపములలోనే ఉందుము అని అంటున్నాడు కాబట్టి ఇంకా మీకు సందేహముంటే ఏసుక్రీస్తు తిరిగి లేచాడు అన్న విషయాన్ని నమ్మకుంటే ఈ వర్తమానాన్ని జాగ్రత్తగా వినండి మహాను సువార్త ఇరవై అధ్యాయము పంతొమ్మిదవ వచనాన్ని చదువుతున్నాను వినండి ఆదివారం సాయంకాలమున శిష్యులు యూదులకు భయపడి తాము కూడి ఉన్న ఇంటి తలుపులు మూసుకొని ఉండగా యేసు వచ్చి మధ్యను నిలిచి మీకు సమాధానము కలుగునుగాక అని వారితో చెప్పను ఏ ఆదివారము సాయంకాలము యేసుక్రీస్తు పునరుద్ధానుడైన ఆదివారము సాయంకాలమున జరిగిన ఇది ఆదివారం వేకువనే ఇంకనూ చీకటిగానే ఉండగానే కొందరు స్త్రీలు యేసుక్రీస్తు శరీరములకు సుగంధ ద్రవ్యములను యూదుల సాంప్రదాయ ప్రకారము పూయవలనని రాయవలనని సమాధి యొద్దకు పరిగెత్తారు అయితే అక్కడ సమాధి తెరవబడి ఉండటం సమాధి ఖాళీగా ఉండటం ఆ స్త్రీలు చూసి ఆశ్చర్యపడ్డారు ఆనాటి యూదుల సాంప్రదాయ ప్రకారం మరణించిన వారి శరీరానికి తెల్లని గుడ్డను కట్టు కట్టినట్టుగా అనేకమైన పొరలతో చుట్టి పెట్టేవారు అలాగూ క్రీస్తుకు చుట్టి ఉంచిన ఆ యొక్క వస్త్రము విప్పి మడతబెట్టి పక్కన పెట్టి ఉండటం యేసుక్రీస్తు శరీరము ఆ సమాధిలో లేకుండటం సమాధి తెరవబడి ఉండటం ఆ స్త్రీలు చూసి ఆశ్చర్యపడ్డారు ఎవరో యేసుక్రీస్తు శరీరాన్ని ఎత్తుకొని పోయారేమో అని దిగులు పడ్డారు అయితే ఆ సమాధిలో ఉన్న ఇద్దరు దూతలు ఆయన లేచి ఉన్నాడు ఆయన ఇక్కడ లేడు సజీవుడైన వారిని మీరేలా మృతులలో వెతుకుచున్నారు అని చెప్పటం విని ఆశ్చర్యపడ్డారు అయితే మగ్ధలేని మరియ పునరుద్ధారుడైన క్రీస్తును చూడాలనే ఆశతో అక్కడే నిలబడి ఉండటం ఏడ్చుచూ ఉండటం ఏసు క్రీస్తు పునరుద్ధానుడైన క్రీస్తు అమ్మా ఎందుకు ఏడ్చుచున్నావు ఎవరిని వెతుకుచున్నావు అని ఆ స్త్రీని పలకరించటం మనం బైబిల్లో చూస్తూ ఉన్నాం పునరుద్ధానుడైన క్రీస్తును చూచినటువంటి ఆ మగ్ధలేని మరియ నేను ప్రభువును చూచి తిని అని సంతోషంతో గొంతులు వేయచు శిష్యులందరికీ వచ్చి సాక్ష్యం చెప్పినట్లుగా చూస్తూ ఉన్నాం అయితే ఈ శిష్యులు సమాధి తెరచి ఉండటం చూశారు ఆయన శరీరానికి కట్టినటువంటి నారబట్ట విప్పి ఉండటం చూశారు కానీ పునరుద్ధానుడైన ప్రభువును చూడలేదు నేను ప్రభువును చూచి తిని అన్న మగ్ధలేని మరియ మాటలను ఎంతవరకు నమ్మారో మనకు తెలియదు అందువల్లే ఆ ఆదివారం సాయంత్రము అనగా ఆ వేకువనే ఆయన పునరుద్ధానుడయ్యాడు ఆ దినములో ఆ సాయంకాలమున శిష్యులు ఇంకనో యూదులకు భయపడి బయట వారికి భయపడి వారు తలుపులు మూసుకొని గడియలు పెట్టుకొని గదిలో ఉండటం చూస్తూ ఉన్నాం యేసుక్రీస్తు పునరుద్ధానుడయ్యాడు అన్న విషయాన్ని వారు పరిపూర్ణంగా నమ్మినట్లు కనపడటం లేదు ఇంకా వారిలో ఉన్న పిరికితనం పోలేదు వారి హృదయాలలో ఉన్న కలవరం తీరలేదు ఈ యేసును మేము వెంబడించామే ఈయన రాజ్యాన్ని స్థాపిస్తాడు అనుకున్నామే దేవుని రాజ్య వారసులుగా మేము ఉంటామనుకున్నామే ఈ యేసుక్రీస్తు అర్థాంతరంగా ఇలాగూ సెలవులో మరణించి అంతర్ధానమయ్యాడే ఇప్పుడు మా బ్రతికేంటి మా భవిష్యత్ ఏంటి అన్న దిగులు ఈ శిష్యులకు ఉన్నట్లుగా కనబడుతూ ఉంది యేసుక్రీస్తు సజీవుడిగా ఉన్నప్పుడు ఎన్నో మారులు మనుష్య కుమారుడు పాపుల చేతులకు అప్పగించబడతాడు శ్రమపడతాడు మరణిస్తాడు పాతిపెట్టబడతాడు తిరిగి లేస్తాను అన్న విషయాన్ని చెప్పాడు కానీ ఆ మాటలు ఈ శిష్యులు నమ్మినట్లుగా కనబడలేదు కొన్నిసార్లు మనకు కష్టాలు కలిగినప్పుడు కలవరాలు కలిగినప్పుడు విపరీతమైన పరిస్థితులు మన చుట్టూ చూచినప్పుడు మనం దేవుని వాక్యాన్ని ఆయన మాటలను నమ్మలేని స్థితిలో ఉంటాం చూడండి అట్టి సమయంలోనే మనం దేవుని మాటను నమ్మాలి అసాధ్యమైన పరిస్థితులలో ఆయన మాట ద్వారా సమస్తము సాధ్యము అని గుర్తించాలి ప్రతిది విపరీతంగా ఉన్నప్పుడు ప్రతిదీ తారుమారుగా ఉన్నప్పుడు మనకు అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నప్పుడు దేవుని మాటలు మనం గుర్తు చేసుకుంటే ఆ మాటలందు మనం విశ్వాసం ఉంచితే అద్భుతాలను చూస్తాం అయితే ఈ శిష్యులు ఎంతో కృంగి దిగులుతో తలుపులు వేసుకొని ఒకవేళ విచారముగా ఆ గదిలో కూడుకొని ఉన్నారు వాక్యం చెబుతుంది తలుపులు మూసి ఉండగానే యేసు వచ్చి వారి మధ్యను నిలచి మీకు సమాధానము కలుగునుగాక అని అన్నాడు తలుపులు వేసినవి వేసినట్లే ఉన్నాయి అయితే యేసుక్రీస్తు వారి మధ్యకు వచ్చాడు వారితో మీకు సమాధానము కలుగునుగాక అన్నాడు ఆశ్చర్యం తలుపులు వేసి ఉండగా లోపలికి క్రీస్తు ఎలా వచ్చాడు వారు భయపడి భూతం అనుకున్నారు అనేక సార్లు యేసు ప్రభువును వారు సరిగా అర్థం చేసుకోలేదు అర్ధరాత్రి వేళ గాలి తుఫానులతో నిండినటువంటి సముద్రము మీద ప్రభువు నడిచి వస్తున్నప్పుడు కూడా పేతురు శిష్యులు అలాగే అనుకున్నారు అయితే ప్రభువు నేనే భయపడుకుడి అని చెప్పి వారి దోణిలో ఎక్కినట్లుగా దేవుని వాక్యంలో చూస్తూ ఉన్నాం ఇక్కడ వేసిన తలుపులు వేసినట్లుగా ఉండగా యేసు ప్రభు వారి మధ్యకు వచ్చాడు అయితే ఆయన ఆత్మస్వరూపిగా వచ్చాడా ఆయన శరీరధారిగా లేడా అని మీరు సందేహించవచ్చు ఆనాటి శిష్యులు కూడా అలాగే సందేహించారు ఇది భూతము అనుకున్నారు కానీ ప్రభు అన్నాడు నేనే నన్ను ముట్టి చూడండి అన్నాడు నా చేతులలో గాయాలను చూడండి అని చూపించాడు భూతానికి శరీరం ఉండదు భూతాన్ని ముట్టి చూడలేము అయితే యేసుక్రీస్తును వారు ముట్టి చూచి ఆయన శరీరంలోని గాయాలను చూసి ఆయన క్రీస్తే అని నమ్మారు ఆయన మహిమ శరీరంతో ఉన్నాడు మనము నివసించే ఈ శరీరం మట్టి శరీరము అయితే మనం ఒకరోజు మనకును మృతులకు పునరుద్ధానం ఉందని ప్రభు మేఘుడై రాబోతున్న సమయంలో ఈ మట్టి శరీరము మహిమ శరీరంగా మార్చబడుతుందని పౌలు చెప్పిన మాటలు గుర్తున్నాయా మహిమ శరీరము ఎలా ఉంటుంది అని మనం అడిగితే వివరించలేమేమో కానీ మనం ఉన్న రూపంలోనే ఉంటామని మనకు రూపము ఉంటుందని అయితే ఈ పాత ఆదాము స్వభావము లేనటువంటి శరీరము ఈనాటి శరీరము వలె కాక మహిమ శరీరంగా ఉంటుందని అంటే ఎటువంటి అడ్డము లేకుండా ఈ శరీరము పయనించగలుగుతుందని వేసిన తలుపులు వేసినట్లుగా ఉండగానే లోపలకు వచ్చిన ప్రభు మహిమ శరీరంతో ఉన్నాడని మనం గుర్తించాలి అదే సమయంలో వారు ముట్టి చూసినప్పుడు ఆయనకు శరీరం ఉండటం ఆయన చేతులకు కాళ్లకు గాయాలు ఉండటం గమనించి నమ్మారు వారి కలవరం తీరిపోయింది ప్రభు వారితో చెప్పిన మాట మీకు సమాధానము కలుగునిగాక ఆయన సులువకు వెళ్ళక ముందే ఈ మాటలు వారితో చెప్పాడు మీకు శాంతిని అనుగ్రహించి వెళుచున్నాను నా శాంతినే మీకు అనుగ్రహించి వెళుచున్నాను ఈ లోకమిచ్చినట్లు కాదు నా శాంతిని మీకు ఇచ్చుతున్నాను అని ప్రభు చెప్పాడు అయినప్పటికీ ఆ మాటల ఎందు పూర్ణ విశ్వాసము లేని ఈ శిష్యులు కలవరముతోనే ఉన్నాడు మరలా అదే మాటను ప్రభు చెప్పుచున్నాడు మీకు సమాధానము కలుగునుగాక శిలువను చూచినప్పుడు కలవరం కలుగుతుంది కన్నీరు రాలుతున్నాయి అయితే ఆ పునరుద్ధానుడైన క్రీస్తును మనం గుర్తించినప్పుడు విశ్వసించినప్పుడు మనకు సమాధానం కలుగుతుంది సమాధానకర్త అయిన దేవుడు త్వరలో అపవాదిని మన కాళ్ల క్రింద చితక దొక్కిస్తాడు అని వాక్యంలో ఉంది కదా పాపము తెచ్చిన కలవరాన్ని మరణము వలన కలిగిన దుఃఖాన్ని జయించినటువంటి ప్రభువు మనకు సమాధానమును ఇచ్చుచున్నాడు క్రీస్తుచ్చు సమాధానము మీ హృదయములలో ఏలుచుండనివ్వండి మీకు సమాధానము కలుగునుగాక అని చెప్పాడు ఇంకా చూచినట్లయితే ఆయన అలాగూ చెప్పి వారికి తన చేతులను ప్రక్కను చూపగా శిష్యులు ప్రభువుడు చూచి సంతోషించిరి అప్పుడు ఏసు మరలా మీకు సమాధానము కలుగునుగాక తండ్రి నన్ను పంపిన ప్రకారము నేను మిమ్మల్ని పంపుచున్నానని వారితో చెప్పను ఆయన ఈ మాటలు చెప్పి వారి మీద ఊది పరిశుద్ధాత్మను పొందుడి అన్నాడు నిరుత్సాహముతో కృంగిపోయిన శిష్యులతో ప్రభువు మాట్లాడుచున్నాడు మీకు సమాధానము కలుగునుగాక మీకు పరిశుద్ధాత్మ యొక్క శక్తి కలుగునుగాక నేను వెళ్ళి ఆదరణకర్తను మీ దగ్గరకు పంపిస్తాను అని చెప్పిన ప్రభు ఆయన వచ్చి సర్వసత్యములోనికి మిమ్మల్ని నడిపిస్తాడు అని చెప్పిన ప్రభు వారి మీద ఊది పరిశుద్ధాత్మను పొందుడి అని చెప్పి ఉన్నాడు అంతవరకు బలహీనులుగా ఉన్న శిష్యులు పరిశుద్ధాత్మ శక్తిని పొంది అప్పటి నుండి క్రీస్తు కొరకు సాక్షులుగా జీవించడం మనం చూస్తున్నాం పరిశుద్ధాత్మ శక్తిని పొంది ప్రకటించువారిగా పరిశుద్ధాత్మ యొక్క శక్తిని పొంది రోగులను స్వస్థపరచువారిగా పరిశుద్ధాత్మ యొక్క శక్తిని పొంది మనుషులను వారి పాపములను గురించి ఒప్పించినట్లుగా వారిని క్షమాపణలోనికి నడిపించినట్లుగా దేవుడు వారిని అభిషేకించి ఉన్నాడు యేసుక్రీస్తు ఈనాడు నిన్ను కూడా అభిషేకించడానికి ఆశ కలిగి ఉన్నాడు పునరుద్ధానుడైన క్రీస్తును నీవు చూచావా పునరుద్ధారుడైన క్రీస్తును నీవు నమ్మేవా పునరుద్ధానుడైన క్రీస్తుని గురించిన సందేహము ఇంకా నీకుందా చూచి నమ్మిన వారికంటే చూడక నమ్మిన వారు ధన్యులు అని ప్రభు చెప్పాడు యేసుక్రీస్తును ఈ రోజున మనం తాకి చూడకపోయినా ఆయన వేదమును ఆయన వాక్యమును ఆయన సత్యాలను ఆయన గ్రంథములో మనం పఠిస్తున్నాము గనుక ఆయన సత్యవేద గ్రంథములో ఉన్న సత్యాలను మనం నమ్మితే ఆయన పునరుద్ధానుడు అన్న విషయం స్పష్టమవుతుంది ఒకవేళ అంతగా మీకు నమ్మిక కుదరకపోతే ఆనాడు తోమావలే వలె మీరు సందేహంతోనే ఉంటే అడగండి ప్రభువును ఈ శిష్యులందరూ కూడి ఉన్నప్పుడు తోమ వారితో లేడని బైబిల్లో చూస్తున్నాం తోమ వచ్చిన తర్వాత ఈ పది మంది శిష్యులు మేము క్రీస్తును చూసాము ఆయనను తాకి చూచాము మన గదిలోనికి ఆయన వచ్చాడు మాకు సమాధానం ఇచ్చాడు మా మీద ఊది పరిశుద్ధాత్మను పొందుడి అని చెప్పాడు అని వీరు ఏకదాటిగా పది మంది చెప్పినప్పటికీ తోమ నమ్మలేదు ఈనాడు ఇన్ని రీతిలుగా బోధిస్తున్నప్పటికి ఇన్ని సత్యాలు పరిశుద్ధ గ్రంథములో లిఖితమై ఉన్నప్పటికీ ఇంకనో యేసు పునరుద్ధానుడని నమ్మని వారెందరో ఉన్నారు మీరు కూడా అట్టివారిలో ఒకరైతే అడగండి ప్రభువును ఏమని అడిగాడు తోమ ఇరవై నాలుగు వచ్చినము యేసు వచ్చినప్పుడు పన్నెండు మందిలో ఒకడైన దిదుమ అనబడిన తోమ వారితో లేకపోయాను గనుక తక్కిన శిష్యులు మేము ప్రభువును చూచితమని అతనితో చెప్పగా అతడు నేనాయన చేతులలో మేకుల గురుతును చూచి నా వేలు ఆ మేకుల గుర్తులో పెట్టి నా చెయ్యి ఆయన పక్కలో ఉంచితే గాని నమ్మనే నమ్మనని వారితో చెప్పను మీరు ఎంతమంది చెప్పినా నేను నమ్మను నా వేలు ఆయన గాయాల్లో ఉంచి చూస్తే తప్ప నేను నమ్మనే నమ్మను అన్నాడు నువ్వు నమ్మకపోతే పోరా అనేవాడు కాదు మన ప్రభు బైబిల్లో చూచినట్లయితే మరుసటి ఆదివారము మరలా తలుపులు మూసి ఉండగా నమ్మిన పది మంది శిష్యుల కొరకు కాక నమ్మని ఒక శిష్యుని కొరకు మరలా ప్రభు ఆ గదిలోనికి రావటం చూస్తూ ఉన్నాం చూడండి ఎనిమిది దినములైన తరువాత ఆయన శిష్యులు మరలా లోపల ఉన్నప్పుడు తోమ వారితో కూడా ఉండెను తలుపులు మూసి ఉండగా ఏసు వచ్చి వారి మధ్యను నిలచి మీకు సమాధానము కలుగునుగాక అనెను తరువాత తోమాను చూచి నీ వ్రేలు ఇటు చాచి నా చేతులు చూడుము నీ చెయ్యి చాచి నా ప్రక్కలో ఉంచి అవిశ్వాసివి కాక విశ్వాసివై ఉండుమనెను కేవలము తోమా కొరకు ప్రభువు మరలా రావటం చూస్తున్నాం మరలా వారితో మీకు సమాధానము కలుగునుగాక అని చెప్పటం చూస్తున్నాం అదే సమయంలో తోమాను చూచి తోమా నీ చేయి చాచి నా యందు నీ వ్రేలు ఉంచి నమ్ము చూడు నేను నిజముగా పునరుద్ధానుడై ఉన్నాను అన్న సత్యాన్ని ఆ అనుమానాలతో సందేహాలతో ఉన్న తోమాకు తెలియచేశాడు నీవు కూడా సందేహించే వ్యక్తిగా ఉన్నావా ప్రభువును చూడాలని ఆశ కలిగి ఉన్నావా నిజమైన సత్యాన్వేషణలో నీవు ఉంటే మోకరించి ప్రార్థించు ప్రభు అనేకులకు తన్ను తాను బయలుపరుచుకుంటూ ఉన్నాడు అయితే ఇంతగా మనం ప్రభువును శోధించవలసిన అవసరం లేదు నా దేవుడు సజీవుడని నేనెరుగుదును పాత నిబంధనలో ఉన్న యోబు సువార్తను వినటువంటి యోబు సాక్ష్యం ఇస్తున్నాడు నా విమోచకుడు సజీవుడని నేనెరుగుదును అది విశ్వాసం ఇంకా యేసుక్రీస్తు ఈ లోకంలోనికి రాకముందే సిలువలో యాగము చేయకముందే పునరుద్ధానుడై పరలోకమునకు ఆరోహణము కాకముందే నా మెస్సయ్య నా రక్షకుడు నా విమోచకుడు వస్తాడని నా పాపాలకు పరిహారం చేస్తాడని ఆయన మృత్యువును జయిస్తాడని నా విమోచకుడు సజీవుడని నాకు మహిమ శరీరం ఇస్తాడని యోబో నమ్మాడు ఈ వర్తమానాన్ని ఆలకిస్తున్న ప్రియ సహోదరుడ సహోదరి యేసుక్రీస్తు చనిపోయిన దేవుడు కాదని ఆయన మృత్యుంజయుడైన దేవుడని నమ్ముతున్నావా ఆయన సజీవుడిగా ఉన్నాడని విశ్వసిస్తున్నావా ఈ రోజు నుంచి నీ అవిశ్వాసాన్ని విడిచిపెట్టి ప్రభు నందు విశ్వాసముంచుము ఆ తోమ తన వేలు చాపి ప్రభు గాయాలలో ఉంచాడో లేదో గాని ప్రభు ఆ మాట అనగాని తోమ మోకాళ్ళ మీద పడి నా ప్రభువా నా దేవా అన్నాడు అంతవరకు దేవుడే ప్రభు అని ప్రభువే దేవుడని తండ్రే కుమారుడని కుమారుడే తండ్రిని తండ్రి కుమారు పరిశుద్ధాత్మలు ఏకమై ఉన్నారని నమ్మనటువంటి తోమ ఇప్పుడు నమ్ముతున్నాడు నీవే నా దేవుడవు నీవే నా ప్రభువు నీవే సజీవుడవు నీవే విమోచకుడవు నీవే లోకరక్షకుడవు నీవే సర్వ సృష్టికర్తవి అని నమ్మినట్లుగా చూస్తూ ఉన్నావు అదే తోమ ఆ తరువాత మరి ఎన్నడూ క్రీస్తును సందేహించినటువంటి తోమ సువార్తను తీసుకొని మన భారతదేశానికి రావటం ఈ చెన్నై పట్టణానికి రావటం మొట్టమొదటిసారిగా ఈ దేశంలో సువార్తను ప్రకటించిన సువార్థికుడిగా పేరు పొందటం మనం ఎరిగిన విషయమే చెన్నై పట్టణంలో సువార్త నిమిత్తమై ఈ తోమ హతసాక్షి అవ్వటం ఎరిగిన విషయం ఈనాటికి చెన్నైలో సెంట్ థామస్ మౌంట్ను మనం చూడగలం ఏ స్థలములో అయితే బళ్ళెముతో పొడవబడి ఈ తోమ హతసాక్షి అయ్యాడో ఆ స్థలాన్ని గుర్తించగలం అవిశ్వాసివి కాక విశ్వాసివై ఉండుము అని ప్రభు చెప్పిన మాటను అక్షరాలా పాటించిన తోమ తన సందేహమును తీర్చుకున్నటే కాక క్రీస్తునందు విశ్వాసముతో తన ప్రాణాలు సహితము లెక్క చేయక అంతము వరకు సాక్షిగా నిలబడి హతసాక్షిగా మరణించటం మన భారతదేశ వరకు సువార్తను అందించిన శిష్యునిగా ఉండటం ఎంతో ఆశ్చర్యాన్ని మనకు కలుగుజేస్తున్నది ప్రియ సహోదరుడు సహోదరి పునరుద్ధానపు తిరుమున యేసుక్రీస్తును సజీవుడైన క్రీస్తుగా నీవు అంగీకరిస్తున్నావా నీ స్వంత రక్షకుడిగా నీవు అంగీకరిస్తున్నావా నీవే నా దేవుడవు నా ప్రభువు నా సర్వస్వము అని ఆయన ఎదుట సాగిలపడి ఆయన్ని ఆరాధిస్తున్నావా ప్రభు సజీవుడు ఆయన అనేకులకు కనబడి ఇంచుమించు నలభై దినాలు అనేకులకు దర్శనమిచ్చి ఐదు వందల మంది ఇంచుమించు చూస్తూ ఉండగా పరలోకమునకు ఆరోహణమైనట్లుగా పరిశుద్ధ గ్రంథంలో పఠిస్తున్నాం ఇది సత్యం మేఘారూఢుడైనటువంటి ప్రభు మేఘములలో కొనిపోబడినటువంటి ప్రభు తిరిగి మేఘారూణుడుగా రాబోతూ ఉన్నాడని ఆనాటి దూతలు ప్రకటించినట్లుగా ఇదిగో ఏదో ఒకరోజు త్వరలో తిరిగి ప్రభు రారాజుగా ఈ భూలోకానికి రాబోతూ ఉన్నాడని ఆయన ఎందు విశ్వాసం ఉంచిన వారందరినీ ఆయన రక్తములో కడగబడిన వారందరినీ ఆయన సులువ యాగమును అంగీకరించిన వారందరినీ ఆయనతో పాటు నిత్య నిత్యము జీవించే నిత్యరాజ్య వారసులుగా చేయడానికి కొనిపోబోతున్నాడని నమ్మండి ఇంకా మీకు సందేహాలుంటే ఈ వర్తమానమైన తరువాత మోకరించి ప్రార్థించండి మన ప్రభు సజీవుడు ఆయన మాట్లాడే దేవుడు ఆయన కనబడే దేవుడు మనం అవిశ్వాసులుగా కాక విశ్వాసులుగా ఉండాలని కోరుతున్నాడు గనుక ఈ రోజు నుండి ఈ సత్యాన్ని నమ్మి ఈ ప్రభువును నీ రక్షకుడిగా అంగీకరించవు ప్రార్థన పరిశుద్ధుడా ప్రేములైన తండ్రి నీ పునరుద్ధానపు శక్తిని మేము అనుభవించినట్లుగా మా పాపముల కొరకు సెలవులో మరణించి తిరిగి లేచి ఉన్నావని ఇది కట్టుకథ కాదని మహిమ శరీరాన్ని మాకు ఇవ్వనై ఉన్నావని త్వరలో రారాజుగా నీవు రాబోతు ఉన్నావని మేము విశ్వసించటకు సహాయము చేయి నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉన్న దేవా మా పాపముల నుండి మమ్మల్ని విడిపించగలిగిన శక్తి కలిగిన ప్రభువ సమాధానమును మాకివ్వాలని పరిశుద్ధాత్మ శక్తిని మాకు అనుగ్రహించి ఈ లోకంలో నీ బిడలిగా మేము బ్రతుకున్నట్లు నీ అభిషేకమును మాకు అనుగ్రహించాలని ఆశిస్తున్న దేవా ఆనాడు తలుపులు మూయబడి ఉండగా శిష్యులను దర్శించిన దేవ ఈనాడు ఈ టీవీ కార్యక్రమం ద్వారా ఎవరెవరైతే వారి వారి గృహాలలో వారి వారి గదులలో నీ సన్నిధిలో ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో వారిని నీవు దర్శించుము నాయన వారిని నీవు స్పందించుము తండ్రి వారికి నీ సమాధానమును అనుగ్రహించుము నాయన వారికి నీ పరిశుద్ధాత్మ యొక్క శక్తిని అనుగ్రహించి నీ సాక్షులుగా జీవించటకు సహాయము చేయమని యేసు క్రీస్తు నామములో అడుగుచున్నాడు తండ్రి ఆమెన్